करोना वायरस विजृंभिस्तुन्न कारणंगा प्रभुत्व अधिकारुलु होटल्लु टी दुकानालनु मूसिवेयमनि आदेशालु जारी चेस्तुन्नारु। अनंतपुरं जिल्ला कल्याणदुर्गं पट्टणंलोनि सर्कल इन्स्पेक्टर कार्यालयं नंदु डीएसपी वेंकटरमण मुनिसिपल कमिश्नर वेंकटरामुडु मरियु टाउन सीए सुरेश बाबु आध्वर्यंलो होटल्लु टी दुकानाल यजमानुलतो समावेशं निर्वहिंचारु। ఈ సందర్భంగా అనంతపురం మున్సిపల్ కమిషనర్ డిఎస్పి మాట్లాడుతూ కరోనా వైరస్ పై అవగాహన కలిగి జాగృతలు పాటిస్తూ మనల్ని మనమే కాపాడుకోవాలని అన్నారు। జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో నిర్లక్ష్యం విడనాడి అప్రమత్తంగా ఉండాలని కోరారు। కళ్యాణదుర్గం రాయదుర్గం డివిజన్లో 45 పాజిటివ్ కేసులు ఉన్నాయని పట్టణంలో కూడా పాజిటివ్ కేసులు రావడంతో లాక్డౌన్ లో సహకరించిన విధంగానే ఇప్పుడు మరికొద్ది రోజులు దుకాణాలను మూసివేసి కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి సహకరించాలని తెలిపారు। ఈ కరోనా వైరస్ రోజు రోజుకి పెరిగిపోతా ఉంది। ఈ జూలై ఆగస్టు ఎందుకంటే చలికాలం స్టార్ట్ అయినప్పుడు చలికాలం ఇంకా మనం ఎక్కువ స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంది। ఎవరికైతే క్రానిక్ డిసీజెస్ ఉంటాయో కిడ్నీ ప్రాబ్లమ్ లంగ్స్ ప్రాబ్లమ్ హార్ట్ ప్రాబ్లమ్ హై బీపీ ఎక్కువ కాలం నుంచి షుగర్ ఉండేవాళ్ళు ముసలి వాళ్ళు అని ముందు ముసలి వాళ్ళని ముందు అనుకున్నారు ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చనిపోతా ఉన్నారు। మొన్నటి మొన్న డిగ్రీ హాల్లో 26 ఏళ్ళ అబ్బాయి మెడికల్ రిప్రజెంటేటివ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి మన్నూరు నుంచి బళ్ళారికి తిరుగుతూ మధ్యలో ఎక్కడో కరోనా రావడం వల్ల బళ్ళారి హాస్పిటల్ చనిపోవడం జరిగింది। చనిపోయినా కూడా కనీసం బంధువులు కూడా వెళ్ళే పరిస్థితి లేదు। మరి డిఎల్ఆర్ రాయదుర్గంలో కూడా అవును ఈ మధ్య చాలా కేసులు వస్తున్నాయి। ఒక టీఎం గడ తలుపు కరోనా వచ్చింది। అదేవిధంగా మటన్ కొట్టేటువంటి కొంతమందికి కరోనా రావడం జరిగింది। సో ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఉదయాన్నే కొంతమంది అలవాటు పొద్దున 4 గంటలకు 5 గంటలకు లేచి రోడ్ల మీదకి వస్తారు। రోడ్ల మీదకి వస్తే ఫస్ట్ కనబడేది ఎవరంటే టీఎంవీడి వాళ్ళు। ఆ టీఎంవీడి దగ్గర గుంపులు గుంపులుగా రావడము అలా నిలబడుకొని వాళ్ళతో మాట్లాడుకుంటా సిగరెట్లు లాక్కుంటా టైంపాస్ కోసం రావడము పొరపాటున ఎవరికైనా కరోనా ఉంటే ఆ చుట్టుపక్కల వాళ్ళకి రావడము జరిగేదానికి అవకాశం ఉంది। అదేవిధంగా టీ హోటల్ ఎవరికైనా కానీ పొరపాటున కానీ మీకు ఎవరికైనా కానీ వస్తే మీరు ఇచ్చే టీ గ్లాసులు ఆ టీ కప్పులు వల్ల అందరూ కూడా అంటుకునే అవకాశం ఉంది।